నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యని ఒక హక్కుగా చేర్చాడు. ఆయన నోబెల్ బహుమతి కూడా వచ్చింది. కైలాస సత్యార్థి ఆయన 1980లో బచ్పన్ బచావో ఆందోళన, బాల్యాన్ని కాపాడండి అనే ఉద్యమాన్ని మొదలుపెట్టాడు అన్నమాట. ఆయన సుమారు 80,000 మంది బాల కార్మికుల్ని 80,000 మంది బాల కార్మికుల్ని బ్రిటిషర్ నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళ స్కూల్లో చేర్చుకుంటాడు. కొన్ని వేల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకున్నాడు. చివరికి కొన్ని లక్షల మంది ఆయన నడిచారు. ఆయన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. చివరికి ఆయన యొక్క కృషిని గుర్తించి ఆయనకి నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆయుకలం అనేటువంటిది కూడా ముసలివాడు ఏం చేస్తాడు, చెట్లు మామిడి పండ్లు నాటుతా ఉంటే ఒక రాజు దాటి పోతాడంటాడు. రేపు సెటరిస్తున్నావు, ఈ చెట్లు ఎందుకు నాటుతాడు, ఈ చెట్టు ఎప్పుడు పండ్లు కాసేది లేదంటే అయ్యా ఇది నా కోసం కాదు, అవి తరాలు నా తర్వాత మామూలు వచ్చేటువంటి తరాల వల్ల అయినా ఈ చెట్టును ఉపయోగిస్తాను, ఈ పండ్లను తింటారు అనేటువంటి వాళ్ళంతా నేను ఈ చెట్టు నాటుతున్నాను కానీ నా కోసం కాదు. ఇప్పుడంతా కూడా ఎలా ఉంది, ఇప్పుడంతా స్వార్థం, మన స్వార్థం అంతే. ఒకప్పుడు మామూలుగా పెద్ద కుటుంబాలు ఉండేవి, తర్వాత చిన్న కుటుంబాలు, ఇప్పుడు ఇంకా చిన్న కుటుంబాలు. నేను నా ఊరు నా ప్రయత్నం బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు, ఇంకొకరు లేరు, ఇంకొకరు లేరు, అన్ని బాంధవ్యాలు. ఇప్పుడు చదివితే ఎన్ని మామూలుగా వస్తుందంటే బంధువులు బంధుత్వంలో ఎన్ని ఉన్నాయనేది అన్నీ చెప్పగలం, డ్యూటీలో ఉంటే చెప్పగలం. అమ్మ నాయన తాత అవ్వ తర్వాత ఏడు తమ్ముడు వంటలకాయలు వంటలకాయలు ఇంకా చాలా ఉన్నాయి. అమ్మ తరపు బంధువులు లేవో నాన్న తరపు ఎన్ని ఎప్పుడు పెద్ద కుటుంబంలో ఉన్నాయి లేదు. మనం ఆ బంధవ్యాలకు దగ్గరగా ఉన్నప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా మైండ్ లో గుర్తుపెట్టుకొని మంచి స్టూడెంట్స్ గా బాగా పాఠశాలలో రాణించి సమాజంలో పెట్టిన తర్వాత కూడా మంచి పౌరులుగా ఎదగాలని చెప్పని కోరుకుంటూ, అలాగే మీరు ఎక్కడున్నా కూడా ఫలాని పనులు చదివాం అని చెప్పి అందరు గారు మన పడి పేరు కూడా నిలబెట్టాలని చెప్పని కొంతమంది అవకాశం చట్టం పరంగా మనం నడుచుకోవాలి. అదే సమయంలో మన బాధ్యతలను నిర్వహించినప్పుడే
హక్కుల్ని, ఇతరుల హక్కుల్ని మనం కాపాడాలంటే మన బాధ్యతగా ఉండాలి. ఓకే, హక్కులు బాధ్యతలు పరస్పరంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం చేసుకోవాలి. తర్వాత 9th క్లాస్ వాళ్ళు ఎవరైనా వచ్చిందా ఆయన మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ నేను సమయం మీకు ఒప్పించాడు. విద్యార్థులకు మానవ హక్కుల దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. 1948 డిసెంబర్ 10 ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. అందువల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రజాస్వామ్యం అధిక సంఖ్యకులకు కూడా రక్షణ కల్పిస్తుంది. అధిక సంఖ్యకులైనా అల్పసంఖ్యకులైనా అందరినీ ప్రజాస్వామ్యం ఒకే స్థలం మీద ఉంచుతుంది. కులం, జాతి, మతం భేదం లింగ భేదాలు లేకుండా అందరి హక్కులను ప్రజాస్వామ్యం కాపాడుతుంది. అయితే వ్యక్తికి మౌలికమైన హక్కులు కొన్ని ఉన్నాయి. వీటికి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఈ హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు. ఈ హక్కులు ఎంతో ముఖ్యమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రజాస్వామిక దేశాలు కూడా వీటిని ప్రకటించాయి. వీటిని ఐక్యరాజ్య సమితి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనగా క్రోడీకరించింది. ఎన్నో దేశాలు ఈ ప్రకటనపై సంతకం చేసి ఈ హక్కులను తాము కూడా కాపాడతామని ప్రకటించాయి. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.